టెక్ తీసుకుంటూ వెళ్ళారు. ఏంటంటే పొలిటికల్స్ పవర్స్ వస్తుంది, ఫోన్ వస్తుంది, హ్యాబిట్స్ 14 అయితే తిరుపతిలో ఆర్కే లాడ్జ్ ఉంది మనది. అయితే ఆర్కే లాడ్జ్లో టెక్ తీసుకోవాలన్నా వద్దా, గవర్నమెంట్ తీసుకోవాలన్నా వద్దా, సో తీసుకోమని అంటే నువ్వు కట్టు అంటే నేనన్నా నేను కట్టా, నువ్వు సీజ్ చేసేయి నా ప్రాపర్టీకి అన్న, తప్ప అన్నానా? అరే నువ్వు రాదు అది ఇది అని అనిల్ భాయ్ అంటున్నాడు, జిహెచ్ఎంసీలా అంటున్నారు. ఏమని అంటే తిరుపతిలో మా లాడ్జింగ్ ఉంది, అయితే నా దగ్గర డాక్యుమెంట్స్ ఉండగా నాకు పోలీసు వాళ్ళు రాణిస్తలేరు ఆడ లాడ్జింగ్లో, రాణిస్తలేరు. ఇంకా హైకోర్టు ఆర్డర్ ఉంది నాట్ టు ఇంటర్ఫియర్ పోలీస్ అని, పొలిటికల్ ప్రెషర్ వేసి నాకు వెళ్ళగొట్టిండు తమ్ముడు, సొంతం తమ్ముడు. ఇంకా కేసు మీద కేసు వేస్తున్నాడు వాడు. అవును, ఇక ఓన్ ప్రాపర్టీ ఉంది నాది. నేను మీడియా ఎక్కడ కలవాలి అని, ఇగో నాట్ టు ఇంటర్ఫియర్ పోలీస్ ఉంది, ఉండగా పోలీసు వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తలేరు, పిఎస్ వాళ్ళు ఉందా. ఇంకా ఆర్డర్స్ ఉంది హైకోర్టు ఆర్డర్స్, సిటీ సివిల్ కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, సిటీ సివిల్ కోర్టుది 2015లో మా చెల్లె పిటిషన్ వేసింది పార్టిషన్ కావాలని, పార్టిషన్లో ఆమె రావద్దు కదా, కోర్టులు వస్తే కోర్టులోనే రావాలి, కోర్టుతోనే నువ్వు ప్రాపర్టీ తీసుకోవాలి. మా దగ్గర వచ్చి గొడవ చేసి కింద మీద మాట్లాడతాయంటే ఎట్లా? ఇవో పేజ్ నెంబర్, అదే అప్లికేషన్ ఇచ్చిన మళ్ళా నాకు అది మెసేజ్ వస్తా అన్నారు, మెసేజ్ రాలేదు. ఇగో పేజ్ నెంబర్ 9లా, ఇగో నా దగ్గర రమేష్ రన్నింగ్ D3 అంటే D3 ఆర్కే ఆదిత్య ఆయన ఆర్కే లాడ్జ్ ఉందన్న, ఆర్కే లాడ్జ్ రన్నింగ్ చేస్తున్నాడు కానీ D3 ఎక్కడ ఉంది? D2 D3 డిఫెండెన్స్ డూ అన్న పెద్దన్న D3నే నేను రన్నింగ్ చేస్తున్నా అని సిటీ సివిల్ కోర్టు రాసి ఇచ్చింది. అదే నడుస్తుందా కోర్టులో? నడవదా, అది నడవదని ఇంతకుముందు సుబ్బారాం రెడ్డి సార్ ఇంకా దేవేందర్ సార్ నాకు తిట్టి వెళ్ళగొట్టిండ్రు. టెక్ తీసుకోవాలి కదా అన్న, గవర్నమెంట్ ప్రాఫిట్ చేస్తున్నా నేను, అది అడగనికే వచ్చిన మెసేజ్ రాలేదు. 25 lakhs ఉంది ట్యాక్స్, 1 లక్ష 2 లక్షలు లేవు. వాడు అడ్వకేట్ అని అందరికి గోల్ గుమ్మస్తున్నాడు, అందరికి ముస్తున్నాడు తమ్ముడు, అడ్వకేట్ దేడు అడ్వకేట్ వాడు. నా పేరు రమేష్.